నమస్కారం మహాగారు నమస్తే నాగరాజ్ గారు చాలామంది వంటకాల్లో నూనె అనగానే ఏదో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు బట్ నూనె కూడా మనకు అవసరమే ఏ ఫుడ్ అయినా సరే అండి టేస్ట్ లేదు అని అంటే అది అది నూనె లేకుండా అంటే కష్టంతో కూడుకున్న పని కాబట్టి అడుగుతున్నాను ఏ ఏ నూనెలు మంచి జనరల్గా నూనె తీసుకోవటం వల్ల అంటే ఆయిల్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది ఆయిల్ అనగానే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఆయిల్ లేకుండా వంటలు మొదలు పెట్టారు అవును ట్రెండ్ ఇప్పుడు అది అవును హెల్త్ ఎందుకంటే ఆయిల్ అనగానే ఫ్యాట్ ఫ్యాట్ అనగానే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనగానే హార్ట్ అటాక్ ఇదే అందరూ అనుకునేది బట్ ఒక ఆయిల్ లేకుండా వంట రుచి లేకుండా అన్నది మీరు అన్నట్టు అది అసాధ్యం అది రుచి కూడా రాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందరూ అనుకున్నట్టుగా ఓన్లీ కొలెస్ట్రాల్నే చూస్తాము బట్ కొలెస్ట్రాల్తో పాటు శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం చాలా అవసరం అందరికి ఉన్న అపోహ ఏంటంటే ఎంతసేపు మనం కాన్షియస్గా ఉంటాము కొవ్వు కోసమే మాట్లాడుతుంటే కొలెస్ట్రాల్ ఒక్కటే గురించి ఆలోచిస్తాము బట్ దానికి కావాల్సింది బాడీకి కావాల్సింది కూడా ఇవ్వాలంటే మోతాదులో తీసుకోవాలి ఎంత అవసరమో బాడీకి అంత మాత్రమే తీసుకోవాలి దానికి మించి చేసిన ఏదైనా హానని ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం బట్ ఏ ఆయిల్స్ వాడాలి కొంతమంది కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు కొంతమంది ఎందుకు ఆయిల్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం వల్ల కొంతమందికి అయితే దానివల్ల అసలు లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఏం చేస్తుంది అసలు ఫ్యాట్స్ వల్ల లోపల బాడీలో ఏం జరుగుతుంది అని తెలియక కొంతమంది ఎప్పుడైతే అవేర్నెస్ ఉందో క్వాంటిటీ యూసేజ్ ప్రాపర్ యూసేజ్ అండ్ పూర్తిగా మానేయాలా వద్దా అన్నది అవేర్నెస్ కొంత క్రియేట్ అవుతుంటుంది సో ఒక నూనె ఒక ఫ్యాట్ కంటెంట్ లోపలికి వెళ్ళడం ద్వారా మీ బాడీలో ఒక దెబ్బ తగిలితే హీలింగ్ ప్రాసెస్ చేసేది ఫ్యాట్ ఓకే మీకు ఎప్పుడైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కడ అసలు ఫ్యాట్ ఎక్కడికి వెళ్తుంది ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది మన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ విల్ కమ్ ఫ్రమ్ ద లివర్ మన లివర్కి మనకి రెండు రకాల విటమిన్స్ ఉన్నాయి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని మన బాడీలో సింథసిస్ అవ్వాలన్నా మెటబాలిజం అవ్వాలన్నా మనకి కొవ్వు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది సో మనం కంప్లీట్గా ఆయిల్ని అవాయిడ్ చేస్తే మరి అవి ఎక్కడ దాని మెటబాలిక్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయింది బాడీ లోకి వెళ్తుంది అందుకని అంటారు ఆయిల్ పూర్తిగా అవాయిడ్ చేయడం కాదు ఆయిల్ వాడేటప్పుడు ఏది అవసరం ఏ ఆయిల్ వాడేటప్పుడు ఏమేమి ఉండాలి మనం వాడే ఆయిల్స్ లో అది తెలుసుకొని వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం మనం ఏవైతే కొలెస్ట్రాల్ గురించి ఏవైతే అనుకుంటున్నావు వాటిల్లోకి నెట్టుకుపోవన్నమాట సో ఎవరు ఏ రకమైన ఆయిల్స్ వాడచ్చు గా మనం ఆయిల్ చూసేటప్పుడు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఫ్యాటీస్ తర్వాత హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉన్న ఆయిల్స్ ఓకే ఈ త్రీ పాయింట్స్ కన్సిడర్ చేయాలి ఎలా దొరుకుతాయి మనం ప్రతి ఆయిల్ ప్యాకెట్ లేబిలింగ్ మీద మనం చూస్తూ ఉంటాం బట్ అన్ని ఆయిల్స్లో ఇలానే ఉండాలంటే కొన్ని ఆయిల్స్ లో కొన్ని లభ్యం అవుతాయి కొన్ని లభ్యం కావు సో అది చూసుకొని మనం వాడుతూ ఉండాలి అంటే ఈ త్రీ అన్నారు కదా ఈ కాంపోనెంట్స్ మోనో అన్సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఫ్యాటీ హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఇది ఎలా అంటే వీటి వల్ల ఫంక్షన్స్ ఫంక్షన్స్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు ఇది మోనో అన్సాచురేటెడ్ పోలియో అన్సాచురేటెడ్ అన్నాం కదా ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ కానీ ఎలిమినేషన్ కానీ చాలా ఈజీగా జరుగుతాయి మన బాడీకి ఏది అవసరమో అవి మాత్రమే మన కొల కొలెస్ట్రాల్ ఫ్యాట్ లెవెల్స్ని పైకి రేజ్ కానికుండా హెల్ప్ చేస్తాయి అండ్ హయ్యెస్ట్ స్మోకింగ్ పాయింట్స్ మన దక్షిణాది వంటకాల్లో అందరూ కూడా సకాని సకం వంటలన్నీ కూడా పండగలతో కూడినవి అండ్ పిల్లలకి కానీ మనకి ఎప్పుడైనా కొంచెం ఇంట్లో కొంచెం ఫంక్షన్ మూడ్ వచ్చినా ఫెస్టివల్ మూడ్ వచ్చినా ఫస్ట్ చేసేవే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ సో వాటిల్లో మనం హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ అంతా చూసుకోవాలి అంటే బాగా మరిగే నూనెలో ఏమవుతాయంటే కార్సోజెనిక్ ఏజెంట్స్ అంటమాట క్యాన్సర్ సంబంధితన విషపూరితమైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అవి బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల సెల్స్ని డ్యామేజ్ చేసేస్తాయి ఒక కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే దీంట్లో చాలా రకాలు హెచ్డిఎల్ ఎల్డిఎల్ చాలా తెలుసు మనందరికీ బేసిక్ అవేర్నెస్ అయితే జనాలందరికీ ఉంది కాదంటం లేదు బట్ కొలెస్ట్రాల్ బేసిక్ ఏం చేస్తుంది మన మన నరాలపైన ఏదైతే పూతుంటుందో దాన్ని ఫామ్ చేస్తుంది ఒక డిఎన్యూన్ రిపేర్ చేస్తుంది అలాగే ఎవరైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయేటప్పుడు లిక్విడ్ ప్రొఫైల్ మాత్రమే చూసుకుంటారు సెమెంటేనియస్గా వైటమిన్ డి లెవెల్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే లివర్ అన్నది వైటమిన్ డి మేజర్ రోల్ అక్కడ మనకు జరిగేదంతా కూడా సో ఇవి చూసుకునేటప్పుడు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి లోపల సో ఎందుకు అంటే మేజర్ కాజ్ ఇస్ ద అబ్సార్బ్షన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏదైతే గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయో వాటికి తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ సైమంటేనియస్గా డయాబెటిక్ పేషెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పర్టికులర్గా రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి రైస్ బ్రాన్ రైస్ బ్రాన్ అంటే ఏం దేంట్లో నుంచి వస్తుంది అది ఏదైతే పొట్టు పొట్టు నుంచి తీయబడిన ఆయిల్ ఆయిల్ ద్వారా ఒరైజ్నల్ అని ఉంటుంది ఒరైజనల్ ఈజ్ అ కాంపోనెంట్ విచ్ హెల్ప్స్ ఇన్ అబ్సార్ప్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఏ మంచిదైతే హెచ్డిఎల్ అ గుడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్ అంటే హై డెన్సిటీ ఎక్కువ మోతాదులో మన శరీరానికి అవసరము లో డెన్సిటీ అంటే తక్కువ మోతాదులో అవసరం ఇది ఏ రేషియోలో ఉంచాలో మాత్రం దీని ఈ యొక్క కాంపోనెంట్ వల్ల సాధ్యం అవుతుందన్నమాట ఓకే ఒరైజినాల్ అంట ఓరైజనాల్తో పాటు అబ్సార్ప్షన్ అండ్ ఎలిమినేషన్ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట మన స్ట్రెస్ అంటే మన సెల్స్ ఏవైతే ఆక్సిడేషన్ జరుగుతాయో వాటి నుంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది సో సెల్స్ని కాపాడుతూ ఉంటుంది క్యాన్సర్ ఈవెన్ ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఆయిల్స్లో ఈ రకాలు ఉన్నాయా లేవా అన్నది మనం చూసుకోవాలి అండ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఒరైజనాల్ ఒకటి ఉంటుంది టోకోఫిరాల్స్ ఇవి క్యాన్సర్ సంబంధిత ఏవైతే సెల్స్ ఉంటాయో ఆక్సిడేషన్ జరగకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండడం వల్ల సెల్స్ని డ్యామేజ్ చేయకుండా కాపాడతాయి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఓకే వీటన్నిటికీ కూడా ఒకటి కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనం ఆయిల్ ఎప్పుడైనా చూజ్ చేసుకుంటే ఇవి ఉన్నాయా లేవా అండ్ ఇంకా కామన్ మిస్టేక్ చేసేది ఏంటంటే నాగరాజు గారు కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఓ ఫిఫ్టీన్ డేస్ ఒక రకమైన ఆయిల్ వాడతారు ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఇంకో రకమైన ఆయిల్ వాడతారు బట్ ఇది మంచిది కాదు చాలా మంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చేటప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ ఒక్కోసారి రెండు ఆయిల్స్ కలిపి వాడుతూ ఉంటారు సో ఇలాంటి వాడడం వల్ల హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ రెండు ఆయిల్స్ కి ఒకేలా ఉండవు సో అవి చూసుకొని జాగ్రత్త పడాలి ఓకే సో ఇవి పాటు ఇప్పుడు మన రైస్ బ్రాన్ ఆయిల్లో ఒమాయిగా త్రీ ఫ్యాటీ ఇయర్స్ ట్రేసెస్ మాత్రమే ఉంటాయి మార్కెట్ లో దొరికేటువంటి వాటిల్లో ఈ రైస్ బ్రాన్ అనేది వాడితే మంచిది అంటే ఈ కాంబినేషన్స్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వీటిల్లో కొంతమంది గింజల్ నుంచి వస్తారు సీడ్స్ నుంచి తీసుకునే వాళ్ళు పర్టికులర్గా సీడ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్ వాళ్ళు డైట్ లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆయిల్ కన్సెప్షన్ తగ్గించుకుంటేనే మంచిది అసలు ఎంత మోతాదులో తీసుకోవాలి రోజుకి డౌట్ కూడా ఉంటుంది అందరికి సో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎడ్డి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం నాన్ వెజ్ తీసుకునేటప్పుడు దాంట్లో కూడా కొవ్వు శాతం ఎక్కువ వస్తూ ఉంటది అక్కడ కూడా మనం ఆయిల్ కన్సంప్షన్ అనేది తగ్గించుకోవాలి ఆ రోజు దాన్ని కాంపన్సేట్ చేయడానికి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నది ఖచ్చితంగా ఆ రోజు మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి మీరు ఇందాక ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నారు కదా అదే అది కూడా రిచ్ ఉంటుందా ఇందులో రైస్ ఫ్రై ట్రేస్ మాత్రమే ఉంటుంది ట్రేస్ ఇట్స్ లైక్ మినరల్స్ ట్రేస్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఉంటుంది బట్ బయట మీ మిగతా ఆయిల్స్లో చాలా తక్కువ ఉంటుంది బట్ దిస్ ఇస్ అ ట్రేస్ సమ్ వాట్ లిటిల్ బిట్ హైయర్ అనమాట సో అది దొరకనప్పుడు మనం ఏం చేయాలని డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి సో ఫిష్ ఎక్కువ తీసుకుంటే దాన్ని మనం కాంపెన్సేట్ చేయొచ్చు అండ్ ఫ్రై ఐటమ్స్ మాక్సిమం మనం అవాయిడ్ చేయాలి అండ్ ఆయిల్ తప్పు కాదండి మనం వాడే విధానం తీసుకునే మోతాదు ఈ రెండుని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు మన హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అన్నమాట ఓకే చాలా మంది అంటారు ఈ ఆయిలే పర్టికులర్గా ఒక బాడీకి సూట్ అవుతుంది అని మనం చెప్పలేము ఎందుకంటే అన్ని రకాలు ఒక్క దగ్గర దొరికేవి బేసిక్గా త్రీ అని మనం చెప్పుకున్నాం సో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ దాంట్లో హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ పాలీ అండ్ అన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ రెండు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు వైటమిన్ ఒరాజనాల్ పర్టికులర్గా నేను చెప్తుంది ఒరాయిజనాల్ టోకర్ ఎందుకంటే సెల్స్ని డ్యామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ఇది ప్రిఫర్ చేయడం హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి మనకి అటు ఫ్రైస్కి పనికి వస్తుంది కూరలో వండుకోవడానికి పనికి వస్తుంది సలాడ్ డ్రెస్సింగ్ కూడా పనికి వస్తుంది అనమాట కొన్ని ఆయిల్స్ కొన్నిటికి మాత్రమే పనికి బట్ ఓవరాల్ ఇన్ వన్ యూస్ మాత్రం ఇది చాలా బాగా పనికి వస్తుంది అని మాత్రం నేను సజెస్ట్ చేయగలండి ఓకే సో మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది సో మీరు చెప్పినట్టు కాంపొనెంట్ లో ఉంది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి అయ్యా అంటే ఆయిల్ అవాయిడ్ చేస్తే ఫ్యాట్ సాల్యుబుల్ మనకి ఏవైతే ఇవ్వాలో అది ఫ్యాట్ ని పూర్తిగా మానేస్తే లోపల బాడీకి ఎప్పుడైనా రా రాసోట్స్ కరెక్ట్గా ఇస్తేనే బాడీ బాగా మెయింటైన్ చేస్తుంది రా ఇవ్వలేనప్పుడు బాడీ మనకి ఏమీ చేయలేదు సో ఆయిల్స్ యూజ్ చేయడంలో ఉన్న అపోహల గురించి నేను ఈరోజు క్లారిటీ ఇచ్చాను ఫుల్ గా ఆయిల్ అవాయిడ్ చేసేస్తే ఎటువంటి నష్టాలకి మనం గురి సో చూస్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఆయిల్స్ చూస్ చేసుకోవాలన్నది నా సజెషన్ అనమాట వెరీ గుడ్ అండ్ అంటే చాలామంది ఆయిల్ మంచిదా కాదా అనేటువంటి డౌట్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఆయిల్స్ మంచివే బట్ ఏ పాయింట్లో మంచివి అని అంటే డెఫినెట్గా మీరు నాకు ఒక మాట అన్నారు ఫైవ్ టేబుల్స్ స్పూన్లో కలిగినటువంటి ఆయిల్స్ని తీసుకోండి పర్ డే వాడేటప్పుడు అంత మోతాదులో తీసుకోవటం మంచిది లేదు అని అంటే బాడీకి హామ్ చేసేటువంటివి ఉంటాయి అండ్ అందులో ముఖ్యంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ సో గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పటికీ బాడీకి అవసరమే అవును అది మనకి ఎప్పుడూ కావాలి సో దానికోసమైనా సరే ఆయిల్స్ మనం వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్ని నాగరాజ్ గారు ఫ్యాట్ అనేది దేనికి ఉపయోగపడుతుందో ప్రతి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను సో ఫ్యాట్ అన్నది మంచిదే కాకపోతే మనం తీసుకునే అమౌంట్ క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ రెండు చూసుకొని వాడడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్ అని చెప్తారు రేవేస్ థ్యాంక్ యూ అండి అయితే చాలామంది మీ దగ్గర డైట్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ కావాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ వర్క్ కాంటాక్ట్ చేయడం వల్ల డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డిసీజ్ రివర్సల్ కూడా చేయడం జరుగుతుంది సో చాలా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఓకే అండ్ కొంతమందికి డిసీజెస్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఫిజికల్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కొంతమందికి అండ్ దానితో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్యలో మనం హార్ట్ అటాక్స్ కన్నా ఫ్యాటీ లివర్స్ ఎక్కువ చూస్తున్నాం అవును అవును సో ఫ్యాటీ లివర్ అనేది ఇది కాంప్లికేటెడ్ స్టేజ్ లో నుంచి కూడా రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వీ క్యాన్ రివర్స్ ఎనీ డిసీజ్ సో ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ పర్ కాంటాక్ట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ కమ్ డయాబెటిక్ వెయిట్ లాస్ ఆర్ వాట్ ఎవర్ రెడీ టు హెల్ప్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహాగారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా ఆయిల్స్కి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే వాటి మీద నేను మహాగారి వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీకు వైట్ లాస్కి సంబంధించింది చేసేటప్పుడు కానివ్వండి లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానివ్వండి ఎవరున్నా సరే ఆయిల్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో ఏది బెటర్ అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే లేదు పర్టికులర్ డైట్ ప్లానే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మహాగారిని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ